యూపీఎస్సి సీనియర్ ఆస్పిరెంట్స్ అంటే నాకు ఎందుకు కోపం అదే కోపడ్డానికి ఇట్లా కాదు కానీ కోపం అంటే కోపం కాదు అసలు యూపీఎస్సి సీనియర్ ఆస్పిరెంట్స్ అంటే ఎవరు ఎవరైతే టూ ఆర్ మోర్ అటెంప్ట్స్ ఇచ్చారో వాళ్ళు అయితే అటెంప్ట్స్ ఇచ్చి కూడా ఇప్పటిదాకా ఎగ్జామ్ క్లియర్ చేయలేదు అట్లీస్ట్ ఫైవ్ అటెంప్ట్స్ ఇచ్చైనా సరే చాలామంది ప్రిలిమ్స్ క్లియర్ చేయనటువంటి వాళ్ళని ఈ సీనియర్ ఆస్పిరెంట్స్ అంతా సో వాళ్ళు ఎందుకు నాకు అంటు నాకు వీళ్ళ పట్ల ఎందుకు కోపం ఇది కేవలం ప్రేమతో కూడిన కోపం ఇది అమ్మకి తన పిల్లల మీద ఉన్న కోపమే తప్ప ద్వేషం కాదు యశోదకి కృష్ణుడి మీద ఉన్న వాత్సల్యంతో కూడిన సహనం వాళ్ళు వీళ్ళు వచ్చి మీ అబ్బాయి అలర్ చేస్తున్నాడని చెప్తుంటే వాళ్ళని ఏమీ అనలేక కొడుకుని రోటి కట్టేయాలనేటటువంటి యశూదకు ఉన్నటువంటి కోపం సో నాకు వాళ్ళ మీద ఉన్నది ద్వేషం కాదు కేవలం వాత్సల్యం మాత్రం ఎందుకని అంటే ఈ వాత్సంతో వాత్సల్యంతో కూడినటువంటి అసహనం ఎందుకనంటే వీళ్ళు ఎంత చెప్పినా కానీ సరైన షెడ్యూల్ పాటించరు సొంతంగా షెడ్యూల్ వేసుకుంటారు సొంతంగా టైం టేబుల్ రాసుకుంటారు దాన్ని పోని దాన్నైనా పాటిస్తారంటే పాటించరు ఏదో ఒక ఢిల్లీ టెస్ట్ సిరీస్ అను బెంగళూరు టెస్ట్ సిరీస్ అను చెన్నై టెస్ట్ సిరీస్ అను లేకపోతే అశోక్ నగర్ టెస్ట్ సిరీస్ అను ఏదో ఒకటి జాయిన్ అవుతారు జాయిన్ అవ్వచ్చు తప్పలేదు కానీ ఆ టెస్ట్ సిరీస్ పూర్తి చేయాలి బట్ దాన్ని పూర్తి చేయరు సగల్లోనే వదిలేస్తారు క్వశ్చన్స్ కష్టంగా ఉంటాయంటారు కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయంటారు లేకపోతే అసలు ఈ క్వశ్చన్సే కావని అంటారు ఇది యూపీఎస్సి స్టాండర్డ్ ఇది కాదని అంటారు ఇది యూపీఎస్సి స్టాండర్డ్ కన్నా చాలా ఎక్కువ ఉందని అంటారు ఇలా ఒక టెంట్ టెస్టులు రాసి మూడో టెస్ట్ నుంచి టెస్ట్ రాయడం అనేస్తారు అంటే మోటివేషన్ అనేది దీర్ఘకాలం నిలబెట్టుకోవట్లేదు అండ్ అంతేకాకుండా అసలు దే దే ఆర్ నాట్ స్టికింగ్ టు ద బేసిక్స్ బేసిక్స్ అంటే ఈ ఇప్పుడు ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవమంటే వీళ్ళ కోపం అంటే ఇంత నాలెడ్జ్ సంపాదించుకున్న నేను మళ్ళీ బే ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవమంటా అంటారు ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవాలి సో అది చదవకుండా ఆ బేసిక్స్ వదిలేసి పెద్ద పెద్ద రొమిలా తాపర్ అను ఆ డిడి బస్సు అను ఇలాంటి పుస్తకాలన్నీ చదువుతుంటారు ఇలా నాలెడ్జ్ బిల్డ్ చేసుకుంటారు బట్ దే డోంట్ వర్క్ టు అప్లై ద నాలెడ్జ్ వీళ్ళలో ఈ నాలెడ్జ్ బిల్డ్ చేసుకుని నాలెడ్జ్ మీద వ్యామోహం పెంచుకుంటారు ఎందుకంటే సివిల్స్ ప్రిపరేషన్లో నాలెడ్జ్ పెంచుకోవడం అనేది ఒక ఓపీఎం లాంటిది ఇది ఒక మత్తు మందే ఈ మత్ నాలెడ్జ్ అని ఈ మత్తు మందుకు అలవాటు పెడితే ఆ నిరంతరం ఆ నాలెడ్జ్ని చంప ఆ మత్తు ముందు తాగుతూనే ఉండాలనిపిస్తుంది కానీ దీన్ని అప్లై చేయడంలో ఫెయిల్ అవుతారు సగం సగం టెస్టులు రాయడం సగం సగం టెస్ట్ సిరీస్లు రాయడం ప్రిలిమ్స్ అవ్వగానే మళ్ళీ ఆరు నెలల పాటు ఇక టోటల్గా మొత్తం ప్రిపరేషన్ ఏమో ఆపేస్తారు ప్రిపరేషన్ అవుతున్నాం అనుకుంటారు కానీ అలా తమని తాము మబ్బి పెట్టుకుంటూ మళ్ళీ ఏ జనవరిలోనూ ఫిబ్రవరి వరకు కూడా మేల్కోరు సో మోర్ దెన్ ఎనీథింగ్ ఇలాంటి ప్రయత్నాలు ఇటువంటి చర్యల వలన దే రిమైన్ యాస్ సీనియర్స్ అంటే ఈ సీనియారిటీని అనేది దాటి సర్వీస్ కొట్టడం సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్ళిపోవడం అనేది ఉండదు ఇప్పుడు ఈ పిల్లలు చూడండి దీస్ ఆర్ ద టెండర్ యాస్పిరెంట్స్ ద జస్ట్ ఫాలో వాట్స్ వీ ఆస్క్ దెమ్ టు డూ వీళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్ మన ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ శంషాబాద్ క్యాంపస్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ గర్ల్స్ వీళ్ళు సో వీళ్ళు గ్రాడ్యుయేషన్తో పాటు సివిల్ సర్వీస్ ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది హిందూ పేపర్ ఈ దశలో ఎలా చదివేస్తున్నారు కొంతమంది ఎత్తి నోట్స్లు రాసేసుకుంటున్నారు హిందూ పేపర్ ఆధారంగా అండ్ వీళ్ళు సెకండ్ ఇయర్ గర్ల్స్ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నవాళ్ళు జస్ట్ డూ ఇట్ నో క్వశ్చన్స్ రాస్ట్ నో లాజిక్స్ రాస్ట్ ఇది చదవండి ఈ ఆర్టికల్ ఈ ఎడిటోరియల్ చదవండి ఈ పేపర్లో అంటే ఇంక ఇంకంతే తప్ప దీనివల్ల ప్రయోజనం ఏంటి లాజిక్ ఏంటి ఇదేంటి ఇదేమీ అడగరు మీరు కనుక వీళ్ళ నాలెడ్జ్ని గమనిస్తే అసలు దేర్ నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ఒక వీడియో కూడా పెట్టాను వీళ్ళు డిస్ డెమోక్రసీ గురించి ఎంత బాగా మాట్లాడారు సో దే డూ వాట్ ఎవర్ అవర్ టీమ్ వాంట్ దెమ్ టు డూ మా టీమ్ వీళ్ళకి ఏం చెప్తే వాళ్ళు చేసేయడమే అంతే తప్ప ఇది ఎగ్జామ్లో వస్తుందా యూపీఎస్సీ స్టాండర్డా ఇది యూపీఎస్సి స్టాండర్డ్ కాదా యూపీఎస్సి స్టాండర్డ్ కన్నా ఎక్కువ ఉందా ఇలాంటి క్వశ్చన్లు ఏమీ ఉండవు సో ఈ ఒక్కసారికి నా మాట వినండి ప్రిలిమ్స్ ప్రా పాంచజన్య ప్రోగ్రామ్కి రండి సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అటెండ్ అవ్వండి వన్ ట్వెల్వ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ టాపిక్స్ మీకు ఎంసీక్యూ ఫార్మేట్లో చెప్తాం పన్నెండు వందల టాపిక్స్ అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క పేజ్ చేసుకున్నా కానీ పన్నెండు వందల పేజీలు ఉంటాయి బట్ మొత్తం ఈ పన్నెండు వందల నుంచి వంద క్వశ్చన్లు అయితే వంద క్వశ్చన్ల నుంచి కనీసం డెబ్బై క్వశ్చన్లు అయితే మినిమం గ్యారంటీగా వస్తాయి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆర్ దే విల్ బి టచింగ్ యూ సో ఆరు సంవత్సరాలు మీ ఇష్టం ప్రకారం చేశారు అరవై రోజులు మీ చెయ్యి నా చేత్తులు పెట్టండి జాగ్రత్తగా ప్రలింప్షన్ మెట్లు ఇచ్చేస్తాం అలాగే ఇది మళ్ళీ మీ దగ్గర ఏదో ఫీజు వసూలు చేసే ప్లాన్ కాదు సీనియర్స్కి ఇది ఫ్రీ యాక్సెస్ ప్లాన్ మీరు కనీసం ఒక అటెంప్ట్ ఇచ్చి ఉంటే మీ హాల్ టికెట్ ఉంటే అది తీసుకొచ్చి చూపించండి మీరు ఈ ఈ షెడ్యూల్కి ఈ ప్రోగ్రామ్కి అరవై రోజుల ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు సో ఈ ప్రోగ్రాంలో ఇట్లా ఉంటుంది అంటే నేషనల్ నేషనల్ కరెంట్ అఫైర్స్ ఒక త్రీ సిక్స్టీ వరకు ఉన్నాయి త్రీ సిక్స్టీ కాదు నా దగ్గర నాకు తెలిసి ఇంకా ఎక్కువే ఉంటాయండి ఒక ఆరు నాలుగు వందల వరకు ఉంటాయి ఇంటర్నేషనల్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ ఎకాలజీ డిఫెన్స్ ఇలా మొత్తం సబ్జెక్ట్ వైజ్గా ఈ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ తీసుకెళ్తున్నాం పన్నెండు వందల టాపిక్స్ అరవై రోజుల్లో రోజుకి మూడు గంటలు ప్రతి రోజు నలభై టా ముప్పై టాపిక్స్ నలభై రోజులు టీచింగ్కి ఒక ఇరవై రోజులు టెస్ట్ సిరీస్కి ఉంటాయి ఇరవై గ్రాండ్ టెస్టులు పెడుతున్నాయి టూ థౌజండ్ ఎంసీక్యూస్ ఉంటాయి సో ఇది ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ఫైవ్ టు ఎయిట్ పిఎం ఉంటుంది ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి కానీ మీరు ఈ ప్రోగ్రామ్కి రిజిస్టర్ అవ్వచ్చు